జమ్ము కశ్మీర్ కి రాష్ట్ర హోదా ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు పార్లమెంట్ స్పష్టంగా సమాధానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్లో క్రమక్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాకే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ రోజు ఎంతో దూరంలో లేదంటూ చెప్పేసింది కేంద్రం. కశ్మీర్ లోయకు రాష్ట్ర ప్రతిపత్తిపై కేంద్రం మొదటిసారిగా పార్లమెంటు సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఈ చోట అడపాదడపా ఉగ్రవాద ఘటనలు మినహా పెద్దగా చెప్పుకోదగినవేవీ జరగడం లేదు. ఈ మేరకు రాజ్యసభలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది లేవనెత్తిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 2019 ఆగస్టు 5 రద్దు చేసిన తర్వాత ఏదో జరిగిపోతుందని దాయాది దేశం పాకిస్తాన్ కు నిరాశ మిగిలింది. రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. 2019 పోలిస్తే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయన్నది వాస్తవం. 2020 తగ్గిపోగా ఈ ఏడాది జూన్ నాటికి 32% చేరినట్టు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన సభకు తెలిపారు. అందులో భాగంగా భద్రతను పెంచడం, ఉగ్రముఠాలు విసురుతున్న సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టడం, ఉగ్రమూకల కోసం గాలింపు చర్యల్లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఉగ్రముఠాలకు సహకరిస్తున్న వ్యక్తులపైన గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో కశ్మీరీ పండిట్ల పునరావాసానికి సంబంధించిన అంశంపైన హోంశాఖ స్పందించింది. ప్రస్తుతం అక్కడ కశ్మీరీ పండిట్లు సహా డోగ్రా వర్గానికి చెందిన 900 కుటుంబాలు నివసిస్తున్నారని, వారి భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. కశ్మీర్లో అన్ని రకాల కార్యకలాపాలు నిరాటంకంగా నడుస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ప్రజా రవాణా, ప్రభుత్వ కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య సంస్థల కార్యకలాపాలన్నీ సాధారణంగానే కొనసాగుతున్నట్టు మంత్రి తెలిపారు. ఉగ్రవాదులకు సహకరించేందుకు ప్రయత్నించే వారి కదలికలను భద్రతా బలగాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పన దిశగా విధానాలు అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నిజానికి జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మోదీ సానుకూలంగా ఉన్నారని జూన్ 24 ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంతో తేలిపోయింది. పైగా ఆ విషయాన్ని సమావేశం అనంతరం విపక్ష నేతలు వెల్లడించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన అఖిలపక్ష భేటీలో కశ్మీర్ లోయలో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. మొత్తం 8 పార్టీల నుంచి 14 నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని విపక్ష నేతలు తెలిపారు. అలాగే జమ్మూ కశ్మీర్ అభివృద్ది గురించి నేతలు ప్రస్తావించిన పలు అంశాలను మోదీ ఓపిక్గా విన్నారని చెప్పారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, యూసుఫ్ తరిగామి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే జమ్మూ కశ్మీర్ అభివృద్దిలో భాగంగా 5 డిమాండ్లు ఈ సమావేశం ముందుంచినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్ పండిట్లకు పునరావాసం తదితర అంశాలను ప్రధానంగా ముందు పెట్టారు. కాగా రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి అమిత్ షా కూడా సభ్యులకు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు, దాంతోపాటే పునర్విభజన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని అమిత్ షా కోరారు. కశ్మీర్ రాష్ట్రంలో ఏదో జరుగుతున్నదని, ప్రజలు రోడ్డుపైకొచ్చి రగడ చేస్తున్నారని, కశ్మీర్ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా భారత ప్రభుత్వం ఏకపక్షంగా జమ్మూ కశ్మీర్ విషయంలో నిర్ణయం తీసుకుందని గగ్గోలు పెడుతోంది పాకిస్తాన్. వాస్తవానికి జమ్మూ కశ్మీర్లో ఇప్పటి వరకు ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోలేదు. ఒక్క తుపాకీ గుండు కూడా పేలలేదు. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తూ ఉండటంతో పాకిస్తాన్ కు నచ్చడం లేదు. అందుకే డ్రోన్లతో ఆయుధాలు చేరవేయటం, పేలలు జరపడం మొదలుపెట్టింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో గతంలో విధించిన 144 సెక్షన్ ని ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూతో పాటు కశ్మీర్లో కూడా ఈ సెక్షన్ను ఎత్తివేశారు.
అయితే బారికేడ్స్ మాత్రం కొన్ని రోజులు అలానే ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ ఫోన్స్ ను అనుమతినిచ్చారు. పార్లమెంటు చట్టాలు అక్కడ ఇకపై అమలు జరుగుతాయి కాబట్టి దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు చేసినా, ఇండియా జెండాను అవమానించినా, పాకిస్తాన్ జెండాను ఎగరవేసిన వారిపై కఠిన చర్యలుంటాయి. పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్నది కాబట్టి అక్కడి ప్రజలు ప్రభుత్వం పోలీసులు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో స్కూల్స్ కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే కరోనా విజృంభణ కారణంగా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని రోజుల్లో పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. తమను పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన చేస్తున్నారు. తాము భారత్ వైపే ఉంటామని చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే చింత చచ్చిన పులుపు చావదన్న చందన పాకిస్తాన్ వక్రబుద్దిలో మాత్రం ఏ మార్పులు కనిపించడం లేదు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఎక్కడ అవకాశం దొరికినా కాశ్మీర్ అంశాన్ని ముందుకు పెడుతూ అర్థం లేని వాదనలు చేస్తున్నారు.